అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఒక ఒక కొటేషన్ ఉంటుంది, స్వామి వివేకానంద చెప్పేవారు, మనుషుల్ని ఆరోగ్యవంతంగా చేయడం ద్వారా సమాజం దేశం ఆరోగ్యవంతంగా ఉంటాయి. అలాగా నవ్వించే హాస్య చిత్రాల ద్వారా ఎవరైతే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తారో వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులే. జంధ్యాల గారు కానీ, లేకపోతే మన శ్రీను వైట్ల గారు, ఇప్పుడు అనిల్ రావిపూడి, మారుతి, ఈ హాస్య చిత్రాల వరవడిలో అందరికీ మానసికమైన ప్రశాంతతని ఇచ్చే దర్శకుడైనా ఏ నిర్మాత అయినా కూడా గొప్పవాడని నేను భావిస్తాను. సో మెన్ మేకింగ్ అండ్ నేషనల్ బిల్డింగ్ అని ఆయన చెప్తే, కామెడీ మూవీ మేకింగ్ అండ్ సొసైటీ బిల్డింగ్ అని, హెల్దీ సొసైటీ బిల్డింగ్ అని నేను చెప్తాను. మన శ్రీను వైట్ల గారికి ఆ ఫంక్షన్లో మాట చెప్పాను, సార్ మీరు ఉధృతంగా హాస్య చిత్రాలు నిర్మించే టైంలో మేబీ సైకియాట్రిస్ట్లకు బంద్ తగ్గిపోయి ఉండొచ్చు అని, మానసికమైన రుగ్మతలో ఆందోళన ఉన్న వాళ్ళకి, ఈవెన్ దయ్యం పట్టిన వాళ్ళకి కూడా ఆ సినిమా చూపిస్తే బయటికి నార్మల్గా వచ్చేసి ఉంటారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆ వరవడిలో వచ్చిన ఒక అద్భుతమైన సినిమా ఈ ధూమ్ధామ్. మా హీరో గారు నరకడం ద్వారా కాకుండా నవ్వించడం ద్వారా ప్రేక్షకుల దగ్గర చేసిన ప్రయత్నమే ఈ ధూమ్ధామ్ సినిమా. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను, కొన్నింటికి రివ్యూలు అవసరం ఉండవు, లైక్ మళ్ళీ రివ్యూ అండి, మళ్ళీ శ్రీకాంత్ అయ్యంగారు గుర్తొస్తారు, ఆ ఉద్దేశం అనట్లేదు. నేను అసలు చాలా సంస్కారవంతంగా మాట్లాడదు, నాకు అసలు భయం, నేను ఎప్పుడు ఎవరిని నొప్పించిన జీవితంలో. ఎందుకు ఈ మాట అన్నానంటే, పొద్దున్నే మనం లేచి, మేమంతా పల్లెటూరు బ్యాచ్ కదా, వెళ్తుండే ఎవరన్నా మంచి ముగ్గు పెడుతున్నారు అనుకోండి, అందంగా ఉంటుంది. అప్పుడే గుళ్ళోంచి వచ్చే ఒక భగవద్గీత సుప్రభాతం వింటున్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే చర్చి గంటలు వింటే మరీ బాగుంటుంది. ఓ దక్షిణపు గాలి మలయమారుతం అద్భుతంగా ఉంటుంది. వీటికి దేనికి కూడా మనం రివ్యూలు ఇవ్వక్కర్లేదు, ఐదుగా ఇదే ఆ కోవలోకి ఈ సినిమా చేరాలని ఆశిస్తూ, నన్ను కూడా ఈ సినిమాలో కమెడియన్గా నిలబడడానికి చేసిన ప్రయత్నానికి ముఖ్యంగా గోపి గారికి, దర్శకులు సాయి కిషోర్ గారికి, ఈ వేషం ఇచ్చిన రామ్కుమార్ గారు నాకు బంధువులు ఆయన, ఆయన అలాగే ఇవ్వాలి వేషం, ధర్మం ఆయనకి. ఆయన మర్చిపోయాడు కానీ వేషం ఇవ్వడం రామ్జోగి గారు గుర్తు చేశారు. సో అందువల్ల వాళ్ళిద్దరికి కూడా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఏదో ఒక చోట హాస్యపరమైన క్యారెక్టర్లో నన్ను ఇరికించాలని ఒక ఆయన ఉన్నాడు ఇండస్ట్రీలో, కంకణం కట్టుకున్న ఆయన, ఆయన పేరు ప్రవీణ్ వర్మ. ఆయన ఎక్కడొకటి ఇన్ని హాస్యం పండుతుంది, ఈ హాస్య చిత్రాల్లో ఇన్ని ఇరికించాలి, ఎంతసేపు తండ్రి పాత్రలు, ఈ ఎంగేజ్మెంట్లతో కొట్టుకుపోతున్నాడు అందరితో, ఎంతసేపు ఇదే కదా రావు రమేష్ గారు, నేను పూలు ఇవ్వడం, ఆయన నాకు పళ్ళు ఇవ్వడం, నాది ఇక్కడి నుంచి చూపిస్తాను కానీ ఆయనకి క్లోజ్అప్ వేస్తారు, ధర్మమే కదా. సో అందులోంచి బయట తీసుకోవడానికి ఈ కామెడీ చిత్రాల్లోకి నన్ను ఇరికించాలని నేను ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రవీణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మలయ మారుతం లాంటి మా ధూమ్ధామ్ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించి ఆదరించి ఆ థియేటర్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.